మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. నితిన్ చనిపోయాడా? నితిన్ చనిపోయినని ఎవరన్నారు? ఇది జనాలకు తెలిసిన కథ. కానీ అసలైన కథ మాత్రం ఏమైందిరా? రే, ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకో వెళ్ళి. రే, నాకు నిద్ర పట్టట్లేదు, చెప్పరా? సరే విను. కొన్ని నెలల తర్వాత ఒక రోజు రాత్రి చెప్పాలి. ఏమైందిరా? ముందు రూమ్కి రా, మిగతా తర్వాత చెప్తా. ఎంత జరిగిందా? అందుకే ప్లేస్ గాని ఉన్న ఊరు కానీ మారుతామని, చేంజ్ అవుతామని చూసాను. ఏమైందిరా? ఏమవుద్ది, వారానికి 2000 బిల్ తప్ప రిజల్ట్ ఏం కనిపించలేదు. అందుకే ఇక్కడ ఎవరు తెలియదు కాబట్టి నీకు కాల్ చేశాను. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేనున్నాగా, సరేనా? కానీ జాగ్రత్త రా, లోపల నువ్వు అనుకున్నంత ఈజీ అయితే కాదు. చూసావు, ఇది ఉన్నంత వరకు ఎవడేం చేయలేడు. సర్లే, నైట్ షిఫ్ట్ అన్నా? అవును, ఇప్పుడే. సరే పద. సరే, నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటలేవండి. బేబీ ఫోన్ చేస్తుంది. ఏంటి? హాయ్ బేబీ. బేబీ ఏం చేస్తున్నావు? ఏం లేదు బేబీ, కీరా దోసకాయ తింటున్నా. హే దొంగ, కీరా దోసకాయ కూడా తింటారా మీరు? పో బేబీ. అవును, ఇంతకీ మీరే కూర. మన దొండకాయలే. అవునా? అచ్చు నేనాగే. ఏ దొండకాయ? ఆగు, మళ్ళీ చేస్తా. విశేషం లాభం కంబలం చింతా పాడుతూ కాలిదా ఉంటుందా?
ఏదో నేను మా మీ మీద నాకు అమానాలు అమావాస్యం చేస్తే బాబు మీద పోత చెప్పి సహజపడుతున్నది అమావాస్య దేశాయం బాగుపడుతుంది అవును ఫోన్ ఏది బా రే ఏమైందిరా పైన పైన నితిన్ పైన పైన ఏమైందిరా నితిన్ గారికి ఏమైందిరా ఏమైంది నేను చూసేసి వస్తా ఏమవుతుందిరా రే రే నితిన్ ఇప్పుడు ఏం చేద్దాంరా బియ్యాలు తెప్పేసుకునే టైంలో ఎక్కడ తీసుకొచ్చావు మాట్లాడుకుంటు రారా రే ఆగ్రా ఏమైందిరా ఏం లేదులేరా ఏంట్రా ఇది వాడు ఇక్కడే ఉంటాడ్రా ఎవడ్రా వీడు మనకు అవసరం ఉంటావా నువ్వు ఆగ్రా ప్రతిదానికి నితిన్ కి ప్రాణగండం ఉంది మరి ఏం చేయాలి స్వామీజీ ఆత్మ నిర్బంధన చేయకపోతే నితిన్ ప్రాణానికే కాదు నితిన్ కుటుంబానికి కూడా ఒక వీడని శాపంలా మారుతుంది దానికి పరిష్కారం ఏంటి స్వామీజీ నితిన్ కుటుంబంలో ఒకని తీసుకొచ్చి రేపు చెయ్యబోయే ఆత్మ నిర్బంధనంలో కూర్చోబెట్టండి ఇప్పటికిప్పుడు అంటే ఎలా స్వామీజీ నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం నీ స్నేహితుడి చావుకి దగ్గర అవుతూనే ఉంటుంది రేపు నిండు పౌర్ణమి రేపు రాత్రి కల్లా పూజకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకురా సరే స్వామీజీ మీరు చెప్పింది చేస్తాం స్వామీజీ స్వామీజీ నితిన్ కుటుంబంలో ఒకడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి ఏమైందిరా ఈ ఆత్మ నిర్బంధనం జరిగే సమయంలో మూడో వ్యక్తికి అస్సలు తెలియకూడదు చేతిలో ఈ నమ్మకాన్ని ఎప్పటికీ వదలద్దు ఆత్మ నిర్బంధనం అంటే ఏంటి స్వామీజీ ఆత్మ నిర్బంధనంలో రెండు రకాలు ఒకటి కర్కూటమి రెండోది శవకూటమి ఇప్పుడు మనం చేయబోయేది శవకూటమి ఇందులో నితిన్ కుటుంబంలో చనిపోయిన ఒక వ్యక్తి ఆత్మని అతని కుటుంబంలోనే ఉన్న ఒక వ్యక్తి పంపించి దీని పరిష్కారం అడుగుతాం మనకెలా తెలుస్తుంది స్వామీజీ నీకే అర్థమవుతుంది నీ పేరేంటి అర్జున్ స్వామీజీ అర్జున్ ఈ మధ్య నీ కుటుంబంలో చివరిగా చనిపోయింది ఎవరు మా తాతయ్య గారు స్వామీజీ ఆయన పేరేంటి సూర్యబాబు స్వామీజీ ఇప్పుడు నీలోకి మీ తాతయ్య ఆత్మని నిర్బంధనం చేయబోతున్నాం
బాబు, నీ పెద్ద మనుడి పేరేంటి? నితిన్ కుమార్. నీ పెద్ద మనవాడికి ఒక కీడు జరిగింది. అది చేసింది వాడే. వాడి నితిన్పై చేసింది రక్తబీజం. అది చేతబడిలోనే అత్యంత ప్రమాదకరమైనది. ఆ చేతబడి చరిపించుకున్న వాడు బతికినట్టు ఇప్పటి వరకు చరిత్రలోనే లేదు. మరి నితిన్ కాపాడడానికి ఏం చేయాలి స్వామీజీ? దానికున్న ఒకే ఒక ఉపాయం. ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో కుడివైపు ఉన్న అడవిలోకి నేరుగా 200 అడుగుల దూరంలో ఇదంతా ఎవరు చేస్తున్నారు? వాడు మా వంశాన్ని నాశనం చేసేదాకా వదలడు. అర్జున్కి వాడికి సంబంధం ఏంటి? చనిపోయాడు అనుకున్న ప్రతిసారి మళ్ళీ తిరిగి వచ్చేవాడు. కానీ ఈసారి మాత్రం నితిన్ చుట్టూ ఉంటున్న ఒక్కడే ఇలా చేరడానికి కారణమయ్యాడు. బొమ్మచక్రం గీయటం మాత్రం మర్చిపోకు, ఎందుకంటే నితిన్ ప్రాణాలకు దిక్సూచి లాంటిది. బయట ప్రపంచానికి ఒకటి చూపిస్తూ లోపల ఇంకొక పేరుతో నామకరణం చేయించుకున్నాడు. లోకంలోనే అతి కష్టమైన మంత్రి ఇచ్చిన తాయెత్తును కట్టి అతను పంపించారు. చూసావు ఇది? ఇది ఉన్నంత వరకు ఎవడేం చేయాలి? అసలైనోడి పేరు రుద్రా. రుద్రా ఎవడో కాదు, మా వంశాన్ని నాశనం చేయడం కోసం వచ్చిన పసు చేసే శుద్ధుడు తమ్ముడు. మరి నితిన్ని శుద్ధుడి నుంచి ఎవరు కాపాడతారు? వాడి తాతాత్మే వాడిని కాపాడుతుంది.